లాక్డౌన్ కాలంలో మద్యం అమ్మకాలు నిషేధించాలని డిమాండ్ చేశారు ఎంఎల్సీ గుమ్మడి సంధ్యారాణి. విజయనగరం జిల్లా సాలూరులో తమ నివాసం వద్ద మహిళలతో కలిసి ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం తాగే వారి బలహీనతను అడ్డుపెట్టుకుని మద్యం రేట్లు భారీగా పెంచిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కరోనా వ్యాధి విజృంభిస్తున్నటువంటి సమయంలో మద్యం షాపులన్నీ క్లోజ్ చేయాలని, ఎందుకంటే రెండు నెలలుగా ఏ పనులకి వెళ్లకుండా పేద మధ్య తరగతి వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమయంలో మద్యం షాపులు ఓపెన్ చేసి కరోనా బారిన పడ్డమే కాకుండా మధ్యతరగతి పేదవాళ్ళు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో ఎవరైతే మద్యానికి అడిక్ట్ అయిపోయి ఉంటారో వాళ్ళకి దీన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు ఖచ్చితంగా మద్యం తాగుతారు అనే వాళ్ళ స్థితిని ఆసరాగా తీసుకొని మద్యాన్ని డబుల్ రేట్ కమ్ముతూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రభుత్వం తాలూకా మొండి వైఖరికి నిరసనగా ఈరోజు మేము నిరసన దీక్ష మహిళలందరం చేస్తున్నాం. సాలూరు నియోజకవర్గంలో మద్యం షాపులు ఓపెన్ చేసిన మొదటి రోజే మహిళలందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ముందు ఈ మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామని మహిళలకు మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఎన్నికల హామీని గాలికి వదిలేసి ఈరోజు మద్యపాన నిషేధం అని చెప్పి దశల వారీ అని చెప్పి మద్యాన్ని డబుల్ రేట్లకు అమ్ముతున్నటువంటి పరిస్థితి, అలాగే ఎన్నికల ముందు 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తామని చెప్పి ఈరోజు తల్లికి మాత్రమే 15,000 రూపాయలని చెప్పినటువంటి పరిస్థితి, ఇలాగా అన్ని విధాలుగా మహిళలను మోసం చేసి మహిళలందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి నిరసనగా ఈరోజు ఇచ్చి ఆ దూరాన్ని తగ్గించి ప్రజలందరి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితులకి నిజంగా మహిళలందరూ కూడా చాలా బాధపడుతూ పోలీసులందరూ బయట ఉంటే బోర్డర్లో ఉన్నటువంటి సెక్యూరిటీ లాగా అందరూ కూడా చాలా గర్వంగా తలెత్తుకొని మేము ప్రజల్ని కాపాడుతున్నాం రక్షిస్తున్నాం అనే దిశలో ఉద్యోగస్తులు చాలామంది భావిస్తే ఈరోజు మద్యం దుకాణాల దగ్గర పోలీసులతో పాటు గురువులందరూ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర అన్న ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు మద్యం దుకాణాల దగ్గర కాపలా కాస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల